హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి జిల్లాలో వచ్చేసి ఆప్తాలిక్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటి భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. కాబట్టి ఇంకా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ముఖ్యంగా ఏపీఎస్సీ మరియు టీఎస్పీసీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఇండియాస్లోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఆన్లైన్లో వచ్చేసి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అది కేవలం ఒకే ఒక కోచింగ్ సెంటర్, అది అన్అకాడమీ. ఇందులో ఒక్క నెల మీద సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందో. అభ్యర్థులకు 100% పక్కాగా న్యాయం చేస్తున్నటువంటి ఒకే ఒక్క ఆన్లైన్ కోచింగ్ బెస్ట్ అయినటువంటిది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఇక్కడ మనం రన్నింగ్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మేత్రి శ్రీనివాస్, విఎంఆర్ సార్, ఇటువంటి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ టీచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం సహజం మనం పెట్టుకున్నటువంటి ఆ గోల్ని 100% రీచ్ అయ్యే విధంగా వీళ్ళైతే టీచింగ్ ఇస్తారు. అదేవిధంగా టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. వీటిని ఒకసారి మనం విని ఒకసారి రాస్తే చాలు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మల్లేశ్వరి మ్యామ్ వచ్చేసి ఏబిపిఎస్సీ టీఎస్ సంబంధించి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి త్వరగా డిస్క్రిప్షన్లో వెళ్ళండి, లింక్ ఇచ్చినాను, త్వరగా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని న్యూ ఇయర్ స్పెషల్ అన్లాక్ ప్లాన్ వచ్చేసి త్రిబులేస్ అంటే కోడ్ యూస్ చేయండి, 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఇక అదేవిధంగా ప్రతి ఒక్క ఫ్రీ క్లాస్, అదేవిధంగా ఫ్రీగా టెస్ట్లు అనేటువంటి అన్నింటిని మీరు అన్లాక్ చేయొచ్చు. ఓకేనా? ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే లక్ష్యం అనేటువంటి పేరుతో వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 5వ జనవరి. ఇక రక్షక్ పిఎస్ఐపీకి సంబంధించి పోలీస్ వచ్చేసి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సంబంధించి కంప్లీట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది 4వ జనవరికి సంబంధించి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, త్వరగా డిస్క్రిప్షన్లో వెళ్ళండి, అక్కడ యాప్ డౌన్లోడ్ చేయండి. అదేవిధంగా త్రిబులేస్ అంటే కోడ్ యూస్ చేయండి, 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఓకేనా? ఇక డైరెక్ట్గా మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కంటి వెలుగు పథకం అమలు కోసం వచ్చేసి ఆప్తాలిక్ అసిస్టెంట్ల నియామకం చేపట్టారు. తాజాగా వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. కృష్ణా జిల్లా, అనంతపురం, ప్రకాశం, కడప, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం వచ్చేసి 229 పోస్టులు అయితే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం వచ్చేసి సంబంధిత జిల్లా సెలక్షన్ కమిటీ వచ్చేసి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులంతా త్వరగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్హత వచ్చేసి ఏం కావాలంటే దీనికి అప్లై చేసుకోవడానికి ఇంటర్లో ఎంపీసీ లేదా బైపీసీ తీసుకుని ఉండాలి, పాస్ అయి ఉంటే చాలు. పాస్ అయి ఉండే అదేవిధంగా పారామెడికల్ ఆప్తాలిక్ అసిస్టెంట్ కోర్సు లేదా డిప్లొమా ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ లేదా ఆప్టోమెట్రీ పూర్తి చేస్తుంటే చాలు. బీఎస్సీ ఆప్టోమెట్రీ అభ్యర్థులు కూడా దీనికి అర్హత చేసుకోవచ్చు. ఇక ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. ఇక డిసెంబర్ 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని అయితే అలౌ చేస్తారు. ఓకేనా? ఎంపిక విధానం ఏ విధంగా చేస్తారంటే అకాడమిక్ ప్రతిభకు 45 మార్క్స్ ఉంటాయి. ఇక టెక్నికల్ అర్హతకు సంబంధించి 45 మార్క్స్. ఓకేనా? కోర్సు పూర్తి చేసినప్పటి నుంచి 1 మార్కు చొప్పున సీనియారిటీకి గరిష్టంగా 10 మార్కులు అనేటటువంటి వెయిటేజీ ఇస్తూ అభ్యర్థికి ఉన్నటువంటి అనుభవం ఆధారంగా పోస్ట్ అనేటటువంటిది ఖరారు చేసేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ప్రకాశానికి సంబంధించి మొత్తం వచ్చేసి 26 ఖాళీలు ఉన్నాయండి. ఇక దరఖాస్తు చివరి తేదీ జనవరి 2 అనగా ఈరోజే లాస్ట్ డేట్. చిరునామా వచ్చే జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా. వెబ్సైట్ వచ్చేసి prakasham.ap.gov.in వెబ్సైట్లో వెళ్ళినట్టు అయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్, ఏ విధంగా మనము భర్తీ ఏ విధంగా అప్లై చేసుకో టోటల్ విషయం మీకు తెలుస్తుంది. ఓకేనా? కడపకు సంబంధించి చూసుకున్నట్లయితే 23 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఈరోజే ఫ్రెండ్స్, జనవరి 2. దరఖాస్తు ఫీజుకి సంబంధించి రుసుము వచ్చేసి 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. చిరునామా వచ్చేసి KVNS అనిల్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, వైఎస్ఆర్ కడప జిల్లా. వెబ్సైట్ వచ్చేసి kadapa.ap.gov.in వెబ్సైట్లో వెళ్ళినట్టు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పశ్చిమ గోదావరికి సంబంధించి 32 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ ఈరోజే ఫ్రెండ్స్. ఇక చిరునామా వచ్చే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. వెబ్సైట్ westgodavari.org. ఇక కర్నూలుకి సంబంధించి 34 ఖాళీలు ఉన్నాయి. చిరునామా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, కర్నూలు జిల్లా. దరఖాస్తు చివరి తేదీ కూడా ఈరోజే ఫ్రెండ్స్. ఓకేనా? వెబ్సైట్ వచ్చేసి kurnool.ap.gov.in. ఇక అనంతపురంలో టోటల్గా 34 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ రేపు జనవరి 3 వరకు లాస్ట్ డేటు. కాబట్టి ఇప్పుడే అప్లై చేసేసుకోండి anantapuram.ap.gov.in వెబ్సైట్లోకి. ఓకేనా? తూర్పుగోదావరికి సంబంధించి 40 ఖాళీలు ఉన్నాయి. జనవరి 4 దాకా అయితే టైం ఉంది. eastgodavari.ap.gov.in వెబ్సైట్లో వెళ్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఓకేనా? ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి 40 ఖాళీలు ఉన్నాయి. చిరునామా వచ్చే చివరి తేదీ జనవరి 8 వరకు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? చిరునామా వచ్చేసి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకేనా? వెబ్సైట్ వచ్చేసి krishna.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? ముఖ్య సమాచారం ఒకసారి చూడండి. ప్రకాశం, కడప, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలోని పోస్టులకు నెలకు వచ్చేసి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఓకేనా? ఒప్పంద వ్యవధి వచ్చేసి నవంబర్ 30వ తేదీ వరకు ఉంటుంది, ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ వరకు, ఓకేనా? దరఖాస్తు ఫీజు వచ్చేసి 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన 8 జనవరి జరుగుతుంది. తుది జాబితా వచ్చేసి 16 జనవరి అయితే రిలీజ్ చేస్తారు, ఓకేనా? నియామకం వచ్చేసి 18 జనవరి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జిల్లాలకు సంబంధించి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా త్వరగా అప్లై చేసుకుని అర్హులంతా. మొత్తం పోస్టులు 229, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా 100% పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలా మీరు సపోర్ట్ చేస్తేనే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని చూసే ప్రతి ఒక్కరు, ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళంతా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.